వాకాడు మండలంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు మాజీ శాసనసభ్యులు టీడీపీ నాయకులు పాసిం సునీల్ కుమార్. వాకాడు మండల పరిధిలోని తుఫాను ముంపుకు గురైన బాలిరెడ్డిపాలెం ముట్టెంబాక తిరుమూరు గ్రామాలందు మాజీ శాసనసభ్యులు టీడీపీ నాయకులు పాసిం సునీల్ కుమార్ పర్యటించారు. ఈ గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీలందు వీధి వీధిన తిరుగుతూ తుఫాను సంభవించినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను వల్ల గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. బాలిరెడ్డిపాలెం గ్రామంనందు ఇళ్లు కోల్పోయిన బాధితులకు 10,000 పడిపోయిన పూరి గుడిసెలో ఉంటున్న 2 కుటుంబాల వరకు 5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 5 రోజులుగా నిలిచిపోయిన మౌలిక వస్తువులను పునరుద్ధరించాలని బాలిరెడ్డిపాలెం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ చెప్పారు. ఇసుక మేటలు వేసిన రైతులు పొలాల్లోని ఇసుకను రైతులే అమ్ముకునే వెసులుబాటు కల్పించాలంటూ కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బత్తిన ప్రమీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు ఉంటే ఇస్తున్నారు, లేవంటే లేవు. ఫస్ట్లే బియ్యం ఒక నూనె ప్యాకెట్ ఉంటే ఇస్తాము. పప్పు గిట్ ఏమి లేదు సార్. కూడా బాధితులు ఎవరిని కూడా కలవకుండా విచారించకుండా వాళ్ళ సమస్యలు ఏమి, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, ముఖ్యంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీల్లో ఉన్నప్పుడు మేము పోయించాము. అక్కడ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం కరెంటు సౌకర్యం కూడా ఇంతవరకు ఇళ్ళకి ఇవ్వడం లేదంటే ఎంతో దారుణంగా పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఇక్కడ ఎస్టీ కాలనీ గురించి చూస్తే ఇంతవరకు అది బియ్యం కూడా సప్లై చేయలేం. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. నేను సునీల్ గారు కలెక్టర్తో మాట్లాడి వెంటనే కూడా ఇటు బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ మిగతా చోట్ల ఎక్కడెక్కడ బియ్యం ఇవ్వలేదు, అందరికి కూడా ఆ యొక్క బియ్యాన్ని సప్లై చేయాల్సిందిగా కూడా కలెక్టర్ గారిని కోరాం. ఏదైతే ముఖ్యమంత్రి ఏదో చెప్పాడో హామీలు, ఈ రోజు ఇప్పుడు వెంటనే కూడా చేయాల్సినటువంటి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినవి 2,500 ఇళ్లకని చెప్పినారు. ఇంతవరకు ఒక్కరు కూడా చేరలేదు. వీటన్నింటినీ కూడా వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాడో దాన్ని వెంటనే అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాం. స్వర్ణముఖి దీనికి సంబంధించి ఆ యొక్క నిండితే మొత్తం వాటర్ అంతా కూడా ఈ దిగువ ప్రాంతాల్లో ఇండ్లన్నీ కూడా పూర్తిగా 6-7 అడుగులు మునిగిపోయినాయి ఇవన్నీ. కానీ ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏదైతే ముందుగా వర్షాలు వస్తా ఉన్నాయి, తుఫాను హెచ్చరికలు ఉన్నాయి, అలాంటప్పుడు వీళ్ళందరినీ కూడా శిబిరాలకి, ప్రత్యేక శిబిరాలకు తరలించాలి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏం జరిగినా కూడా వర్షాలు వస్తూ ఉన్నాయి, తుఫాను వస్తూ ఉందని 2 రోజుల నుంచే దానిపైన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి, ప్రజలను ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే ఒక దీంతో పనిచేసే ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితమై నిన్న చూశాం ఈ యొక్క మండలానికి సంబంధించి పర్యటనకు వచ్చాడు. ఆయన పర్యటనకు వచ్చి ఎన్ని గంటలు ఉన్నారో ప్రజలందరూ చూశారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళు జరిగిన ఇబ్బందులు వాళ్ళు చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితి లేదు. ఏదో తూతూ మంత్రంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఇండ్లు దెబ్బతినడం, ఇండ్లు లేక నీళ్లు రావడం, వాళ్ళందరికీ కూడా ఒక్క పూట భోజనం ప్యాకెట్లు కూడా ఇవ్వలేదంటే ఈ రాష్ట ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిందో అర్థమవుతోంది. అందుకనే పోలీసులను అడ్డం పెట్టుకుని, వాలంటీర్లను అడ్డం పెట్టుకుని పర్యటన చేసి వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి. ఈ రోజు ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల్ని 2,500 ఇంటికి ఇస్తామన్నప్పుడు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఇబ్బందులు పడి ఇప్పుడు ఇంకొక నెల తర్వాత 3 నెలల తర్వాత ఇస్తావా ముఖ్యమంత్రి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఈ మండలాలన్నీ కూడా ఈ రోజు కూడా మా ఇన్ఛార్జి సునీల్ కుమార్ గారు, మేము పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా పర్యటించేదాని ముఖ్య ఉద్దేశం అదే. ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ మా ఇన్ఛార్జి కూడా అప్పటికప్పుడే ఆ ప్రాంతాలకు వెళ్లి ఆయన చేతుల మీదుగా ఆయన వీలైనంత వరకు కూడా ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు అందించింది. మీడియా ద్వారా మన ప్రజలందరూ కూడా చూశారు. ఈ విధంగా రాష్ట ప్రభుత్వం ఎందుకు చేయలేదని నిలదీస్తున్నాం. ఈరోజు ఇకనైనా ఇప్పుడు పడుతున్న ఇప్పుడు చూశాము, ఒక ఇంట్లో గుడ్డలన్నీ కూడా తడిచిపోయి ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించాలి. ఇంకొకటి నేను చూస్తే ఉల్లగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి పరిపాలన ఇంక ఏ విధంగా ఉంటో ఆ యొక్క ఘటనే రుజువు